हाई फ्रेंड्स अंदर नमस्ते वेलकम टू स्मार्ट वन टेक चैनल मन चूडबो अपडेट मार्च मंत 16वा तेदी मन की जेवीडी स्कीम लॉन्च चेसिनारु कदा सो अदि मीकु अंदरिकी तेलिसिंदे दींट्लो वच्ची चाला मंदी स्टूडेंट्स कि वच्ची जेवीडी अमौंट क्रेडिट अय्यिंदी కానీ స్టూడెంట్స్ పేరెంట్స్ అకౌంట్లో వచ్చి అమౌంట్ క్రెడిట్ కాలేదని ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ మధ్యలో తికమకలో ఉంటున్నారు ఆ తికమక దేనికంటే జేవిడి స్కీమ్స్కి స్టూడెంట్స్ పేరెంట్స్ ఇచ్చిన అకౌంట్ నెంబర్ కాకుండా వేరే అకౌంట్లో కూడా కొంతమందికి అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరిగింది అది దేనికంటే మన గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ మనకి ప్రభుత్వ స్కీమ్ ఏదైనా ఆధార్ కార్డు ఏ బ్యాంకులో అనుసంధానం ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుందని మనకి గవర్నమెంట్ చెప్పడం జరిగింది దానివల్ల వచ్చి మన ఇచ్చిన అకౌంట్ కాకుండా వేరే అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్స్ మాత్రమే కాదు చాలా మందికి అలాగనే క్రెడిట్ అయ్యింది సో ఓకేనా గైస్ మీకు ఒకటికి రెండు గాని ఏదైనా అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో కూడా వెళ్లి చెక్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్లో ఏ బ్యాంకుకి ఆధార్ కార్డు అనుసంధానం ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ క్రెడిట్ అయి ఉంటాయి టెన్షన్ పడడానికి అవసరం లేదు సో అది కాకుండా సచివాలయంలో నవసగం పోర్టల్లో డేటా ఎడ్యుకేషన్ సెక్రటరీ లాగిన్లో వచ్చి మనకి జేవిడి స్టూడెంట్ స్టేటస్ ఆప్షన్లో వచ్చి మనం చెక్ చేస్తే మనకి ఇంతకుముందు వచ్చి అమౌంట్ వచ్చి పెండింగ్లో ప్రాసెస్లో ఉందంటే మనకి చూపిస్తుంది కానీ మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే దాంట్లో వచ్చి మనకి అమౌంట్ పడిన వాళ్ళకి అందరికీ సక్సెస్ అని చూపించడం జరిగింది చూడండి రిమార్క్లో చూడండి సక్సెస్ అని ఉంది అమౌంట్ రిమైండెడ్ డేట్ కూడా చూడండి 16/3/2022 అంటే మార్చి 16వ తేదీ మనకి జేవిడి అమౌంట్ స్టూడెంట్స్ పేరెంట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది దీంట్లో వచ్చి ఎందుకు కన్ఫ్యూషన్ అవుతున్నారంటే స్టూడెంట్స్ పేరెంట్స్ ఇచ్చిన అకౌంట్ కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్లో కూడా అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరిగింది సో దీనివల్లనే చాలా మందికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది సో వాళ్ళు ఇచ్చిన అకౌంట్లో వెళ్ళి చూసి అమౌంట్ మాకు పడలేదని చెప్తున్నారు సో మీరు కానీ ఒకటికి రెండు బ్యాంక్ కానీ అకౌంట్ పెట్టుంటే ఆ మిగతా బ్యాంకులో కూడా వెళ్ళి మీ బ్యాలెన్స్ అకౌంట్ని చెక్ చేయండి దాంట్లో కూడా అమౌంట్ పడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి గైస్ అది కాకుండా మీ ఒకే బ్యాంక్ అకౌంట్ అంటే మీకు అమౌంట్ క్రెడిట్ కాలేదంటే మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి గైస్ అలా చెక్ చేసి అలా లింక్ ఉంటేనే మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా గైస్ దాన్ని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఈ వీడియో కానీ ఇంకా నచ్చితే వెంటనే లైక్ చేయండి గైస్ మీ లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో ఓకేనా గైస్ ఇలాంటి కొత్త అప్డేట్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్